A very good morning to all. సో లాగర్థమ్స్ కూడా నేర్చుకున్నాం నాన్న. ఓకేనా, లాగర్థమ్స్ కూడా నేర్చుకున్నాను. లాగర్థమ్స్ కూడా నేర్చుకున్నాను. సో ఏ పవర్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎన్ అయితే లాగ్ ఎన్ బేస్ ఏ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ అని నేర్చుకున్నాం. సో సో ఏ పవర్ ఎక్స్ ఇచ్చు ఎన్ అయితే లాగ్ ఎన్ బేసిఏ ఇచ్చు ఎక్స్, అది కూడా నేర్చుకున్నాము. తర్వాత ఫార్ములాస్ కూడా నేర్చుకున్నాము. ఏ ఫార్ములాస్ నేర్చుకున్నాము? ఫార్ములాస్ ఏమన్నా మెతుకున్నానా లాగర్థమ్స్ లో? కమాన్, లాగర్థమ్స్ లో ఏమైనా ఫార్ములా ఇదే పవర్ ఎన్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్. ఇక్కడ చెప్పండి, జస్ట్ ఒక్కొక్కటి ఒకసారి రివిజన్ చేసుకుందాం, ఒకసారి రివిజన్ చేసుకుందాం ఒక 10 నిమిషాలు. సో 2² = 4 అయితే లాగర్థం ఏమవుతానన్నా? దీని పైన ఇక్కడ చెప్తున్నాను, రాసేదానికి లేదు ఇది. ఓహో, ఇక్కడ రాసేది వేరేదే కదా. రైట్ అండి, చెప్పునా. చెప్పండి. 64 = చెప్పండి రా. 64 = 4³ అయితే ఏం రాసేదానికి రాలేదు ఇది. ఉన్నారా లేరా? కనపస్తుందా? నేను షేర్ చేసేది లేదు సార్, ఓన్లీ మీ వాట్సాప్ కూడా కనపడుతుంది. ఎక్కడ ఇప్పుడు? ఇప్పుడు ఏం కనపడడం లేదు సార్, బ్లాక్ అయిపోయింది సార్ మొత్తం. ఎప్పుడన్నా? వాట్సాప్ కనపడుతుంది. ఇప్పుడు కనపడలేదా? కనపడడం లేదు సార్. ఇప్పుడు కనపడలేదా? నో సార్. ఇప్పుడు నానా? ఎస్ సార్. ఎస్ కనిపిస్తుంది. ఓకే ఓకే, ఇప్పుడు కనిపిస్తుంది. రాయని కూడా రాయొచ్చు పొరపాటు చేసినది. సో 64 = 4³ అయితే జస్ట్ బ్రీఫ్ గా పోతున్నాను నేను. 64 = 4³ దీని యొక్క లాగర్థం ఫామ్ చెప్పనండి. లాగర్థం ఫామ్స్, దిస్ ఈజ్ ఎక్స్పెరెన్షియల్ ఫామ్. లాగర్థం ఫామ్ నాకు కావాలి, చెప్తారా? ఏమన్నా మెతుకుందా? మెతుకలేకపోతే నేనే చెప్పాలి, మీకు తప్పదు. సో మనకు తెలిసిన ఫార్ములా ఏంటంటే ఏ పవర్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎన్ అయితే లాగ్ ఎన్ బేస్ ఏ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్. ఆ విధంగా లాగ్ 64 బేస్ 4 ఈజ్ ఈక్వల్ టు 3. ఇట్లా లాగర్థమ్స్ నేర్చుకున్నాం, రకరకాల ఫార్ములాస్ కూడా నేర్చుకున్నాం. రైట్, ఇలా రకరకాల ఫార్ములాస్ కూడా నేర్చుకున్నాం. మర్చిపోయినట్టున్నారు మీరంతా, చూడండి ఇక్కడ రకరకాల ఫార్ములాస్ కూడా నేర్చుకున్నాం. గుర్తున్నాయి సార్? ఓకే, సంతోషం, గుర్తున్నాయి.
నెక్స్ట్ సెట్స్ లో సెట్స్ బాగా విన్నారు నాకు తెలిసి. ఇక్కడ మీరు చేయాల్సింది ఏంటంటే, మీకు ఎప్పుడైనా డౌట్స్ ఉంటే వాటిని సపరేట్గా మనం ప్లేలిస్ట్ అని పెట్టేసినాం, ఒక్కొక్క ప్లేలిస్ట్ తీసుకొని చూసుకోవచ్చు అంతే, ఓకేనా? తర్వాత మనం నెక్స్ట్ చాప్టర్ ఏంటంటే మనం నేర్చుకోవాల్సింది నేర్చుకోవాల్సిందా సార్? నేర్చుకోవాల్సింది చెప్పండి. కోఆర్డినేట్ జామెట్రీ చెప్తాను. దీంట్లో కోఆర్డినేట్ జామెట్రీ, ఇంకొకటి ఏంటి, ఇంకొకటి పాలినామియల్స్ ఉన్నాయి అంతే కదా. ఇంట్లో కోఆర్డినేట్ జామెట్రీ, పాలినామియల్స్, ఈ రెండే ఉండేవి. ఈ రెండు మాత్రమే ఉన్నాయి ఇక్కడ. సో ఒక్కొక్క దాని గురించి వివరంగా తెలుసుకుందాం. కోఆర్డినేట్ జామెట్రీ లాస్ట్ లో కదా ఉండేది, సెవెంత్ చాప్టర్ కదా. ఎస్ సార్, సెవెన్ చాప్టర్. ఎస్ సార్, సెవెన్ చాప్టర్. ఎస్ సార్. ఓకే ఓకే, ఇక్కడ ఉన్నాయి లేదా? దీంట్లో మెన్సురేషన్ ఉంది కోఆర్డినేట్. టెన్ లెక్క వెళ్ళిపోయాం అప్పుడే. సో పేపర్ టూకి వెళ్దాం నాన్న. వైట్ బోర్డ్ కనిపిస్తుంది కదా? ఎస్ సార్. ఓకే ఓకే, అయితే పైన ఏంటో బ్లాక్ బ్లాక్ లైన్స్ వచ్చినాయి సార్. ఇప్పుడు వన్ మినిట్ ఉండాలి సార్, కొంచెం బ్లాక్. ఇప్పుడు నానా, ఇప్పుడు అట్లా వస్తున్నాయా? పైన కొంచెం ఉంది సార్, పోతున్నాయి సార్ ఇప్పుడు. ఎట్లా వస్తుంది పొద్దున్న లేచి కూడా? సో కోఆర్డినేట్ జామెట్రీ ఈజ్ నథింగ్ బట్ this is the vertical line and this is the horizontal line. Horizontal line, horizontal line, ఇది vertical line, తర్వాత ఇది horizontal line, తర్వాత దీనికి మనము ఇలా పేర్లు ఇచ్చుకుంటాం x1 y x2 xy. this is x axis and this is y axis. సో అదన్నమాట, కొంచెం చిన్న తీసుకుంటాం, ఎక్స్ యాక్సిస్ వై యాక్సిస్ తీసుకుంటాం. సో దిస్ ఇస్ ద ఇంటర్సెక్టింగ్ పాయింట్ ఇస్ కాల్డ్ ఆరిజిన్ ఓ జీరో జీరో. కోఆర్డినేట్ కోఆర్డినేట్ జామెట్రీ యొక్క కోఆర్డినేట్స్ అంటే ఏంటి అర్థము? నిరూపకాలు అని తెలుగులో, నిరూపకాలు అని తెలుగులో ఉంటాయి అన్నమాట. సో ఇక్కడ జీరో నుంచి, from 0 to x there are positive values. From 0 to, from 0 to left side there are negative values. x1 x2 అని పెట్టుకోవచ్చు కదా సార్? చెప్తాను మళ్ళీ. From 0 to upper side positive values, from 0 to negative values. That means మనము దీన్ని జనరల్గా ఇక్కడ సూర్యుడు ఉన్నాడు అనుకుంటే
సూర్యునికి ఎదురుగా ఏమవుతుందన్నా ఈస్ట్. మనం ఇక్కడ ఉన్నామంటే ఇది ఈస్ట్, ఇది తర్వాత ఇది వెస్ట్, వెస్ట్ ఇది నార్త్, ఇది సౌత్, సౌత్ ఇది సౌత్ అన్నమాట. సో నార్త్ వెస్ట్ సౌత్ ఈస్ట్ జనరల్ గా మీ సోషల్ మీడియా చెప్పేటప్పుడు కూడా చెప్పింటారు, మీ సోషల్ మీడియా చెప్పేటప్పుడు కూడా చెప్పింటారు. ఏం చెప్పింటారు, ఇది పటం అనుకుంటే ఒక పటంలో ఎప్పుడు కూడా అప్పర్ సైడ్ ఎప్పుడు కూడా నార్త్ను సూచిస్తుంది, అప్పర్ సైడ్ ఎప్పుడు కూడా నార్త్ను సూచిస్తుంది అనమాట. తర్వాత రైట్ సైడ్ ఎప్పుడు కూడా ఈస్ట్, లెఫ్ట్ సైడ్ వెస్ట్, తర్వాత డౌన్ సైడ్ ఎప్పుడు కూడా సౌత్ను సూచిస్తుంది. ఇది మనకు తెలుసు, మనకు ఇంత పెద్దది ఎందుకు ఇది తీసుకున్నాం. ఓకే, సో ఈ విధంగా ఏమన్నా వినపడలేదా? వెరీ గుడ్ మార్నింగ్ నాన్న కిరణ్. సో ఈ విధంగా మనం తీసుకుంటాం అన్నమాట. అది ఎక్కువ థిక్గా ఉన్నది. ఎందుకు ఇది ఇది కొట్టేసుకోలే రాజ్. సో ఇందాక చెప్పినట్లు దిస్ ఈస్ ఎక్స్ యాక్సిస్, హారిజాంటల్ గా ఉండేది ఏమంటారు అన్న, హారిజాంటల్ గా ఉండేది ఎక్స్ యాక్సిస్ అంటారు, ఎక్స్ యాక్సిస్ ఎస్, వర్టికల్ గా ఉండేది వై యాక్సిస్ అంటారు. యాజ్ యూజువల్ గా ఇది అలా రాయకుండా ఇలా రాస్తాను, ఇది సరిగా రాయలేదు. సో ఎక్స్ యాక్సిస్ వై యాక్సిస్, సో జనరల్ గా ఈ విధంగా దీన్ని ఓ 0 0 అంటారు. ఆరిజన్, ఆరిజన్ వచ్చేసి 0 0. సో ఫ్రమ్ 0 to రైట్ సైడ్ పాజిటివ్ వాల్యూస్, ఫ్రమ్ 0 to లెఫ్ట్ సైడ్ నెగటివ్ వాల్యూస్, ఫ్రమ్ 0 to డౌన్వర్డ్స్ నెగటివ్ వాల్యూస్, ఫ్రమ్ 0 to అప్ సైడ్ పాజిటివ్ వాల్యూస్ తీసుకుంటాం. సరే బానే ఉంది సార్, పాజిటివ్ వాల్యూ నెగటివ్ వాల్యూస్ జనరల్ గా వి చూస్ ఏబిసిడి ఆల్ఫాబెట్స్ యాజ్ పాయింట్స్, పాయింట్స్ అన్నమాట, యాజ్ పాయింట్స్ అన్నమాట, పాయింట్స్ గా సూచిస్తాం అన్నమాట, యాజ్ పాయింట్స్ గా సూచిస్తాం. సరే బాగానే ఉంది. సో మొట్టమొదట ఇక్కడ మనకు ఎక్కువ బ్రీఫ్ గా అవసరం లేకోకుండా ఒకటి చూడండి. ఈ చాప్టర్ లో మనం నేర్చుకునేది ఏంటంటే, సో డిస్టెన్స్ బిట్వీన్ టూ పాయింట్స్, డిస్టెన్స్ బిట్వీన్ టూ పాయింట్స్ అండ్ ద మిడిల్ ఆఫ్ ద పాయింట్, ఈ రేఖ యొక్క మిడిల్ పాయింట్. సో టూ పాయింట్స్ను ఇలా కలిపితే జస్ట్ మిడిల్ పాయింట్ కనుక్కుంటాం ఈ చాప్టర్లో. ఇంకా ఏమేమి కనుక్కుంటామన్నా, తర్వాత ట్రయాంగిల్ యొక్క ఏరియాని కూడా కనుక్కుంటాం, ఇక్కడే ట్రయాంగిల్ యొక్క ఏరియాని కూడా కనుక్కుంటాం. అట్లాగే ఒక లైన్ను పాయింట్ ఎంఎస్ టు ఎన్ నిష్పత్తిలో విభజిస్తుంది, ఎంఎస్ టు ఎన్ నిష్పత్తిలో ఇలా ఇంటర్నల్గా ఒకటి, తర్వాత ఎక్స్టర్నల్గా కూడా ఒకటి, ఇలా వీటిని కూడా మనం తెలుసుకుంటాం. ఇంకా ఏం తెలుసుకుంటారన్నా చెప్పండి, డిస్టెన్స్ బిట్వీన్ టూ పాయింట్స్ తెలుసుకుంటాము, తర్వాత ఇంటర్నల్గా ఎలా ఇంటర్సెక్ట్ చేస్తుంది, తర్వాత ఎక్స్టర్నల్గా ఎలా ఇంటర్సెక్ట్ చేస్తుంది, దానికి సంబంధించిన పాయింట్స్ నేర్చుకుంటాం. దాని తర్వాత మిడ్ పాయింట్ కూడా తెలుసుకుంటాం, లైన్ సెగ్మెంట్ యొక్క మిడ్ పాయింట్ తెలుసుకుంటాము. తర్వాత ట్రై సెక్షన్ ఎలా జరుగుతుంది అంటే 2:1, ట్రై సెక్షన్ మీన్స్ 2:1, అది ఎలా జరుగుతుంది కూడా తెలుసుకుంటాం. అలాగే సెంట్రాయిడ్ గురించి, సెంట్రాయిడ్ కూడా తెలుసుకుంటాం ఈ చాప్టర్లో, సెంట్రాయిడ్ గురించి కూడా తెలుసుకుంటాం. ఫస్ట్ ఉన్నారన్నా? Yes, sir. ఓకేనా, ఓకే అన్న. సో ఇవి చాలా చిన్న చాప్టర్స్ మనకు, ఇది చాలా ఈజీ చాప్టర్. ఏమి ఈ కోఆర్డినేట్ జామెట్రీ యొక్క ఫాదర్ అంటే ఎవరంటే రెనే డి కార్టే, కోఆర్డినేట్ జామెట్రీ యొక్క ఫాదర్ ఎవరంటే
తినడే కార్టి అనమాట. సరే బాగానే ఉంది. అట్లాగే ఫిషర్ కూడా దీన్ని అభివృద్ధి చేసినాడు. తర్వాత మీ దగ్గర ఈ ఈ దాంట్లో టెక్స్ట్ బుక్ ఉంది కదా మీ దగ్గర? సార్ ఉంది సార్. ఓకే అండి, సంతోషం. ఇప్పుడు నేను కొన్ని లైన్లు గీస్తానండి. సో ఇలా కొన్ని లైన్లు గీస్తా పోతా. ఇది ఒకటి, అంటే అవి కరెక్ట్ గా ఉండాలి నాకు తెలియదు. ఇదే గ్రాఫ్ అనుకోండి, ఇంతే కదా గ్రాఫ్ గీసేది. ఇది కాకుండా ఇంకా వేరేది ఉంటుంది గ్రాఫ్. కాకపోతే ఇంకా చిన్న చిన్న లైన్స్ ఉంటాయి ఒక్కొక్క దాంట్లో. కొంచెం ఇది కొంచెం ఇది కొంచెం ఇది హెచ్చు తగ్గులునే మీరేం ఫీల్ కావద్దు. ఈరోజు సెలవు కదా అని మర్చిపోయాను, లేకపోతే కొంచెం లేట్ గానే తీసుకుంటు. ఇవి తర్వాత ఇంతే కదా అన్న, ఇట్లే కదా గ్రాఫ్ అనేది మధ్యలో లైన్స్ ఉంటాయి అంతే కదా. సో దిస్ ఇస్ ద గ్రాఫ్. కొంచెం రాలి కదా, ఓకే కొంచెం స్ట్రైట్ గా రాలా. ఓకేనా? సో దిస్ ఇస్ ద గ్రాఫ్. సో ఇక్కడ నుంచి ఇక్కడికి 1 యూనిట్ అండి. సో ఎక్స్ అక్షం మీద వెన్ వీ మూవ్ టు వర్డ్స్ రైట్ సైడ్ ఆఫ్ ద ఎక్స్ యాక్సిస్, మనం వీటి పేరు పెట్టాలి కదా. వీటి పేర్లు ఏం పెట్టాలి? ఇది ఎక్స్ యాక్సిస్, ఇది వై యాక్సిస్. ఇక్కడ ఇది వై డాష్ ఉంటుంది, ఇక్కడ ఇది ఎక్స్ డాష్ ఉంటుంది. ఎక్స్ నుంచి సో ఫ్రమ్ జీరో ఈ రెండు ఇంటర్సెక్టింగ్ పాయింట్ ఏమంటాము? ఆరిజిన్ అంటాం. ఆరిజిన్, ఆ రెండు ఇంటర్సెక్టింగ్ పాయింట్స్ ఏమంటాము? ఆరిజిన్ అంటాం. ఈ ఆరిజిన్ ను మనం ఏ విధంగా సూచిస్తాము పాయింట్ గా? ఎప్పుడు కూడా కోఆర్డినేట్స్ అంటే దే ఆర్ ఇన్ బిట్వీన్, చెప్పండి, దే ఆర్ ఇన్ బిట్వీన్ బ్రాకెట్స్. ఎప్పుడు కూడా ఇలానే ఉంటుంది. పేపర్ పడారు. సో ఇలా ఉంటుంది అన్నారు. ఇవి వీటిని ఏమంటారంటే మనం కోఆర్డినేట్స్ అంటారు. వీటిని ఏమంటారు? కోఆర్డినేట్స్ అంటాం. సో ఎక్స్ ఎక్స్ అండ్ వై ఇంటర్సెక్టింగ్ పాయింట్ ఏమంటాము? ఆరిజన్ అంటాం. సో ఈ ఆరిజన్ నుంచి ఎక్స్ యాక్సిస్ మీద వెన్ వీ గో టు వర్డ్స్ ద రైట్ సైడ్ దెన్ దే ఆర్ పాజిటివ్ వాల్యూస్, దే ఆర్ పాజిటివ్ వాల్యూస్. వెన్ వీ గో టు ద లెఫ్ట్ సైడ్ దే ఆర్ నెగటివ్ వాల్యూస్. అంటే ఎక్స్ యొక్క వాల్యూస్ అన్ని కూడా నెగటివ్ వాల్యూస్ ఉంటాయి. తర్వాత ఇక్కడ ఇది కదా మనం పాయింట్ తీసుకుంది, ఒక నిమిషం, ఇది ఇది ఆరిజన్. సో ఈ ఆరిజన్ నుంచి ఇలా ఒక్క సెంటీమీటర్, సెంటీమీటరే ఉంటుంది అనుకోండి, ఒక్క సెంటీమీటర్ జరిగితే ఎన్ని యూనిట్ జరిగినట్లు? 1 యూనిట్. 2 జరిగితే 2, 3 జరిగితే 3, 4 జరిగితే 4. సో ఇక్కడ మనకు వై కోఆర్డినేట్ ఏమైనా ఉండేదానికి ఛాన్సెస్ ఉన్నాయా? లేవు కదా. సో వై కోఆర్డినేట్, సో దెర్ ఇస్ నో ఛాన్స్. సో లేవు కాబట్టి మనం ఏం చేస్తామంటే ఆన్ ద ఎక్స్ యాక్సిస్ వై కోఆర్డినేట్ ఈస్ 0. ఆన్ ద ఎక్స్ యాక్సిస్ వై కోఆర్డినేట్ 0. ఫర్ సపోజ్ 1 0 తీసుకున్నాం అనుకోండి, ఎక్కడ ఉంటుంది 1 0? ఇప్పుడు నేను ఒక ఇది దీంతో గీస్తా, 1 0 కరెక్టేనా? Yes, 1 0. నెక్స్ట్ నేను ఇంకొకటి తీసుకుంటాను, 2 0. ఇక్కడే ఉంటుంది 2 0. నెక్స్ట్ 3 0. ఇక్కడే ఉంటుంది 4 0. ఇక్కడే ఉంటుంది. సో వెన్ ఎక్స్ వై కోఆర్డినేట్ ఇస్ 0, ఇట్ ఈస్ లై ఆన్ ద ఎక్స్ యాక్సిస్. ఇట్ ఈస్ లై ఆన్ ద ఎక్స్ యాక్సిస్. అట్లాగే -1, 0 తీసుకోండి. -1, 0 లెఫ్ట్ సైడ్ ఉంటుంది. -2, 0, -3, 0. సో ఎక్స్ కోఆర్డినేట్ 0 అయితే, సారీ వై కోఆర్డినేట్ 0 అయితే అది ఎక్స్ యాక్సిస్ మీద ఉంటుంది. సో అదే మనం ఇక్కడ రాస్తానన్న. సో ఎక్స్ కమా 0 లైస్ ఆన్ ద లైస్ ఆన్ ద
ఎక్స్ కమా జీరో లైస్ ఆన్ ద ఎక్స్ యాక్సిస్. అట్లాగే జీరో కమా వై జీరో కమా వై, స్మాల్ లెటర్స్ కదా తీసుకోవాల్సింది. సో జీరో కమా వై లైస్ ఆన్ ద y-axis. ఇది కొంచెము నాకు తెలిసి ఇది ఈజీ చాప్టర్, బట్ ఫస్ట్ లో కొంచెము మనం ఈ చిన్న చిన్న విషయాలు తెలుసుకుంటే చాలు. లైస్ ఆన్ ద y-axis దట్ మీన్స్ ఇప్పుడు క్లియర్ గా చెప్పాలంటే ఇప్పుడే అప్గ్రేడ్ వస్తుంది. సో 0 2 లైస్ ఆన్ ద ఎక్స్ యాక్సిస్, 2 0 లైస్ ఆన్ ద వై యాక్సిస్. ఇది వై యాక్సిస్, ఇది ఎక్స్ యాక్సిస్, ఇది వై యాక్సిస్, ఇది వై యాక్సిస్ నాన్న. అట్లాగే 1 2 ఉంది అనుకోండి, 1 2 ఉంది అనుకోండి. సో 1 2 ఫస్ట్ మీ దగ్గర డూ దిస్ లో ఉంది చూడండి, అక్కడ అవేంటి చెస్ బోర్డు తీసుకున్నారు చూడండి, చెస్ బోర్డు తీసుకున్నారా చెస్ బోర్డు డూ దిస్ లో. ఐ థింక్ పేజ్ నెంబర్ 159 అనుకుంటా, 159 లో చెస్ బోర్డు లో ఉంది చూడండి. Yes sir, చెస్ బోర్డు లో ఉంది కదా. సో 1 2 yes. సో ఫస్ట్ -1 2 కదా నాన్న, ఏ సౌండ్ ఎక్కడి నుంచి వస్తుంది? సో ఏ ఈజ్ ఈక్వల్ టు -1 2. సో ఈ -1 2 మీన్స్ ఫస్ట్ ఎక్స్ కోఆర్డినేట్ ఈస్ -1, దట్స్ వై ఫ్రమ్ 0 2 వీఆర్ గోయింగ్ టు లెఫ్ట్ సైడ్. ఫ్రమ్ 0 2 వీఆర్ గోయింగ్ టు లెఫ్ట్ సైడ్. 0 2 -1 మీన్స్ హియర్ -1 ఈజ్ హియర్ అండ్ ఫ్రమ్ దిస్ వీఆర్ గోయింగ్ టు వైయాక్సిస్ అండ్ 2. ఇప్పుడు నేను చేసినది కరెక్ట్నా చూడండి, -1 2 నేను ఇక్కడ చేసినాను, -1 2 ఏమ రైట్ రాంగ్? కరెక్ట్ సార్. సో -1 2 ఫస్ట్ ఇది. నెక్స్ట్ సి వచ్చేసి ఎంత 2 1 మీలలో ఎవరో ఒకరు పాయింట్ పెట్టండి, సి 2 1 మీరే పెట్టండి పాయింట్ 2 1 సి 2 1 మీన్స్ సో ఎక్స్ కోఆర్డినేట్ ఈస్ 2 అండ్ వై కోఆర్డినేట్ ఈస్ 1. సో దట్స్ వై మీరు మీలో ఎవరో ఒకరు పాయింట్ పెట్టండి అన్న 2 1 అని రైట్ చూడండి, ఏం చేయలేదు. 2 1 ఎస్ కొంచెం పైకి సార్, 2 1 ఇక్కడేనా? ఎస్ సార్. 2 1 ఇది ఇదేనా కరెక్ట్? అది కాదు, ఇది కరెక్ట్ 2 1. సో ఎక్స్ నిరూపకం 2 అంటే వై అక్షం నుంచి పోవాలి, తెలుగులో చెప్తున్నా. వై వై నిరూపకం 1 అంటే ఎక్స్ అక్షం నుంచి పోవాలి, అది దాన్ని ఇంగ్లీష్లో చెప్పాలంటే ఏంటంటే నాన్న, సో ఎక్స్ ఇఫ్ ఎక్స్ కోఆర్డినేట్ ఇస్ 2 వీఆర్ మూవింగ్ ఫార్వర్డ్స్, వీఆర్ మూవింగ్ ఫార్వర్డ్స్ ఫ్రమ్ వై యాక్సిస్, ఫ్రమ్ వై యాక్సిస్, వై యాక్సిస్ మీద ఎక్స్ నుంచి వెళ్ళిపోవాలి. నేను రాసినది కరెక్ట్ అన్నా? రైట్, ఇక్కడ రాసినది ఎవరో పశ్చిమ రాసినారు, ఇది కరెక్ట్. సో అది కరెక్ట్ అన్నా? నాన్న చెప్పు. నెక్స్ట్ తర్వాత ఇంకోటి ఏంటన్నా, 2 -1 అంటుంది, 2 -1. సో ఎక్స్ కోఆర్డినేట్ ఇస్ 2, దట్స్ వై వీఆర్ మూవింగ్ ఫ్రమ్ 0 0 ఫ్రమ్ ఆరిజన్ టువర్డ్స్ ఎక్స్ యాక్సిస్ 2. ఇక్కడికి 2 వచ్చేసినాను నాన్న. తర్వాత -1 కదా ఉండే డౌన్వర్డ్స్. ఎస్ వెరీ గుడ్, వెరీ గుడ్, వెరీ గుడ్, డౌన్వర్డ్స్ వీఆర్ మూవింగ్ డౌన్వర్డ్స్. సో 2 -1 అంటే ఫస్ట్ యు కెన్ లో ఫస్ట్ యు కరెక్ట్లీ లొకేట్ దట్ పాయింట్. వెన్ యు లొకేట్ దట్ పాయింట్ కరెక్ట్లీ దెన్ వీఆర్ గోయింగ్ టు గో త్రూ ద ప్రాబ్లమ్స్ ఈజీలీ అనమాట. అంటే మనకు యాక్చువల్గా అయితే ఫుల్ మన కోవిడ్ వల్ల జరగలేదు కాబట్టి ఫుల్ జరిగింటే పేర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్ లో గ్రాఫ్ ఉన్నాయి,
తర్వాత పాలినోమియల్స్ లో కూడా గ్రాఫ్స్ ఉన్నాయి, అట్లాగే స్టాటిస్టిక్స్ లో కూడా గ్రాఫ్స్ ఉన్నాయి, అట్లాగే స్టాటిస్టిక్స్ లో కూడా గ్రాఫ్స్ ఉన్నాయి అన్నమాట. సో ఆ గ్రాఫ్స్ ను మనము డ్రా చేయాలంటే ఫస్ట్ హౌ కెన్ వీ లొకేట్ ద పాయింట్స్, అది మనం తెలుసుకోవాలి. హౌ కెన్ వీ లొకేట్ ద పాయింట్స్ తెలుసుకోవాలి అనమాట. సో అది నేను చెప్తున్నాను ఫస్ట్ ఇవి బేసిక్స్ అనమాట. ఏనన్నా ఏమైనా కనపడాలిగా వినపడాలిగా? ఓకే చూడండి, ఫర్ సపోజ్ 1, 2 సునీల్ వినండి, 1, 2. సో ఫస్ట్ కోఆర్డినేట్ ఈజ్ కాల్డ్ ఎక్స్ కోఆర్డినేట్, సెకండ్ కోఆర్డినేట్ ఈజ్ కాల్డ్ వై కోఆర్డినేట్, సెకండ్ కోఆర్డినేట్ ఈజ్ కాల్డ్ వై కోఆర్డినేట్. సో ఎక్స్ కోఆర్డినేట్ మీన్స్ దట్ ఈస్ ద డిస్టెన్స్ ఫ్రమ్ ద వై యాక్సిస్ టువర్డ్స్ ఎక్స్ యాక్సిస్, అది ఇంగ్లీష్లో. తెలుగులో అయితే ఎక్స్ కోఆర్డినేట్ ఒకటి అంటే అర్థం ఏంటంటే అది వై అక్షం నుంచి ఎక్స్ మీదుగా పోయే దూరం అని. వై అక్షం నుంచి, ఇది వై అక్షం, ఈ వై అక్షం నుంచి ఎక్స్ మీదుగా పోయే దూరం, దట్ ఈస్ డిస్టెన్స్ బిట్వీన్ వై యాక్సిస్ టువర్డ్స్ ద ఎక్స్ యాక్సిస్ అనమాట. ఎక్స్ అక్షం నుంచి పోయే దూరం, అది ప్లస్ వాల్యూ అయితే రైట్ సైడ్ వెళ్తాం, అంటే మైనస్ వాల్యూ అయితే లెఫ్ట్ సైడ్ వెళ్తాం, మైనస్ వాల్యూ అయితే లెఫ్ట్ సైడ్ వెళ్తాం. అట్లాగే వై కోఆర్డినేట్ 2 మీన్స్ ఇట్ ఈస్ ద డిస్టెన్స్ ఫ్రమ్ ద ఎక్స్ యాక్సిస్ టువర్డ్స్ వై యాక్సిస్, టువర్డ్స్ వై యాక్సిస్. సో వై యాక్సిస్ మీన్స్ హియర్ ద ఇట్ ఈస్ వై యాక్సిస్, ఇట్ ఈస్ వై యాక్సిస్. సో ఇక్కడ 0, 0 నుంచి ప్లస్ వాల్యూస్ ఉంటే అప్పర్ సైడ్ వెళ్తాం, లో మైనస్ వాల్యూస్ ఉంటే లోయర్ సైడ్ వెళ్తాం, దాట్స్ ఇట్ అంతే. సో ఫర్ సపోజ్ వై కోఆర్డినేట్ 0, దెన్ ఇట్ ఈస్ ఆన్ ద ఎక్స్ యాక్సిస్, దెన్ ఇట్ ఈస్ ఆన్ ద ఎక్స్ యాక్సిస్, దెన్ ఇట్ ఈస్ ఆన్ ద ఎక్స్ యాక్సిస్. అది మనకు తెలిసిన విషయం. సో ఇక్కడ మళ్ళీ ఒకసారి చూద్దాము, 1 - 2 ఉందా, 1 - 2. సో సునీల్ హియర్ వాట్ ఇస్ ద వై కోఆర్డినేట్ ఎక్స్ కోఆర్డినేట్? 1 సార్. 1, వెరీ గుడ్. సో 1 మీన్స్ ఇట్ ఈస్ ద డిస్టెన్స్ ఫ్రమ్ ద వై యాక్సిస్, అంటే ఆరిజిన్ నుంచి తీసుకోవాలి. ఎక్స్ వై ఇంటర్సెక్టింగ్ పాయింట్ ఈజ్ ఆరిజిన్, ఆరిజిన్ నుంచి వై యాక్సిస్, ఇదే వై యాక్సిస్, ఈ వై యాక్సిస్ నుంచి టువర్డ్స్ ఎక్స్ యాక్సిస్ వెళ్ళిపోవాలి, టువర్డ్స్ ఎక్స్ యాక్సిస్ వెళ్ళిపోవాలి, అంటే ఆ ఎక్స్ యాక్సిస్ మీదుగా వెళ్ళిపోవాలి, ఎక్స్ యాక్సిస్ మీదుగా వెళ్ళిపోవాలి. 1 కాబట్టి, ప్లస్ 1 కాబట్టి వీ హ్యావ్ టు మూవ్ టువర్డ్స్ ద రైట్ సైడ్, రైట్ సైడ్. సో ఇక్కడ నుంచి 1 ఇక్కడికి వెళ్ళింది, ఇక్కడికి వెళ్ళినాం, ఇక్కడికి వెళ్ళి ఆగిపోయినాం. తర్వాత అక్కడ నుంచి -2 అంటే ఫ్రమ్ ఎక్స్ యాక్సిస్ టు డౌన్వర్డ్స్, డౌన్వర్డ్స్ అంటే ఈ ఎక్స్ యాక్సిస్ కదా మనం ఫస్ట్ గుర్తించిన పాయింట్ ఏంటి, 1 కాబట్టి 1 నుంచే రావాలి, మళ్ళీ ఇక్కడ నుంచి రాకూడదు. ఇక్కడ ఎక్స్ పాయింట్ మనం ఏం తీసుకున్నాం, కోఆర్డినేట్ పాయింట్ 1 తీసుకున్నాం కాబట్టి 1 నుంచి -2 వరకు, 1, 2 -2 వరకు. సో ఇది పాయింట్, ఇది పాయింట్, దిస్ ఇస్ కాల్డ్ 1, -2. ఫర్ సపోజ్ -2, 1 అంటే ఎట్లా వస్తుంది అన్న, -2, 1 అంటే ఇక్కడ వస్తుందా, -2, 1 అంటే నేను రాసింది కరెక్టేనా? అదే వచ్చేసింది కదా లెఫ్ట్ సైడ్, -2, 1 అంటే పైకి వెళ్ళిపోవాలి. -2, -2 అంటే -2, -2 అంటే ఇదే కదా. అవును సార్. 2, 2 అంటే, 2, 2 అంటే ఇట్లా, 2, 3 ఇలా, 2, 4 ఇలా, 2, 5, 2, 6 అంటే ఇక్కడ ఎక్స్ కోఆర్డినేట్ మారలేదు కాబట్టి వై కోఆర్డినేట్ మారుతా ఉంది కాబట్టి మళ్ళీ ఎక్స్ మీద ఇలానే వెళ్తూ ఉంటుంది, ఇలానే వెళ్తుంటుంది. మళ్ళీ దాని గురించి మళ్ళీ చెప్తాను నేను, జస్ట్ తెలుసుకుందాం అంతే. తర్వాత -1, -2, -2, -1 ఎక్కడ ఉంది నాన్న, -2, -1 ఇక్కడ ఉందంట, -2, -1 కరెక్టేనా, -2, -1. సో లెస్ దాన్ ఏ మినిట్ ఉంది కాబట్టి నెక్స్ట్ డూ దిస్ ట్రై దిస్ గురించి తెలుసుకుందాం నాన్న, నెక్స్ట్ ఈ కోఆర్డినేట్ జియోమెట్రీలోనే డూ దిస్ ట్రై దిస్ గురించి తెలుసుకుందాం. మళ్ళీ రిజైన్ కన్నా, మళ్ళీ రిజైన్ కండి. నెక్స్ట్ వీఆర్ గోయింగ్ టు డిస్కస్ అబౌట్ డూ దిస్ అండ్ ట్రై దిస్ ఆఫ్ కోఆర్డినేట్ జియోమెట్రీ తెలుసుకుందాం.
ఓకే. రాక్ష సో నెక్స్ట్ ఏం తెలుసుకుందాం? కోఆర్డినేట్ జామెట్రీలో ట్రై దిస్ డూ